శివబాలకృష్ణ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. శివబాలకృష్ణకు చెందిన 214 ఎకరాల భూమిని ఐడెంటిఫై చేశారు. అలాగే బినామీల పేరుతోటి భారీగా ఆస్తుల్ని గుర్తించింది. ఏసీబీ కుటుంబ సభ్యులు, ఇద్దరు మేనల్లుళ్ళు, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ పేరుతోటి ఈ ఆస్తులు ఉన్నట్టుగా తెలిసింది. జనగామ జిల్లాలో 102 ఎకరాలను ఐడెంటిఫై చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో 38, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66 వ్యవసాయ భూములు గుర్తించారు. హైదరాబాద్ పరిసరాల్లో వివిధ లేఅవుట్స్లో 29 ప్లాట్స్ ఉన్నాయి. విజయనగరం, విశాఖల్లో సైతం ప్లాట్స్ని గుర్తించారు. వివిధ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్, ఒక విల్లాను గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 13.3 కోట్ల ఆస్తులు, మార్కెట్ రేట్ ప్రకారం 250 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో టోటల్గా ఇవి ఇచ్చేస్తే ఫైనల్ అంటే ఫస్ట్ సెర్చెస్లో ఐడెంటిఫై చేసినవి, మొన్న పోలీస్ కస్టడీలో ఆయన విచారణలో మాకు చెప్పగా ఐడెంటిఫై చేసినవి టోటల్ తీసుకుంటే అరౌండ్ 214 ఎకర్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ మాకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆయన సంబంధించిన బంధువుల పేరు మీద రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది. ఈ లేఅవుట్స్లో ప్లాట్లు వాటికి వస్తే అరౌండ్ 29 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎక్కువ రంగారెడ్డి డిస్టిక్లో వివిధ మండలాల్లో 12 ప్లాట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సంగారెడ్డిలో ఒక 3 ఉన్నాయి. ఈవెన్ విజయనగరం, విశాఖపట్నం అటువైపు కూడా ఒక 4 ప్లాట్స్ చూడడం జరిగింది. యాదాద్రిలో ఒక 8 ప్లాట్స్ ఉన్నాయి, మిగతా వేరే చోట్ల. అలాగే ఫ్లాట్స్ వస్తే ఫ్లాట్ సమ్ 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ అట్లా వస్తే ఒక 7 ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్లో, వివిధ అపార్ట్మెంట్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఒక విల్లా కూడా ఫైనల్ ఈయన ఉంటున్న విల్లా, అది కూడా టోటల్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీటన్నిటినీ చూస్తే గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇవి ఒక 13.3 క్రోర్స్ ఉన్నాయి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వాల్యూ ప్రకారము. సో మార్కెట్ వాల్యూ ప్రస్తుతం మేము అనుకున్న దాని ప్రకారం అంటే అవర్ ఆఫ్ ఎస్టిమేట్ ఈజ్ అరౌండ్ 250 క్రోర్స్ ఉండొచ్చు అని చెప్పి, ఈచ్ ఏకర్ 1 క్రోర్ ఉన్న ప్రెసెంట్లీ తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో. ఫ్లాట్స్ అవి ఇవి కనుక వేసుకున్నా కూడా ఇట్ విల్ బి హయ్యర్ అన్నట్టుగా, ఇట్ మే బి హయ్యర్ ఆల్సో, తక్కువ అయితే ఉండకపోవచ్చు. సో 250 క్రోర్స్ అన్నట్టుగా మేము అనుకుంటున్నాము. మేబీ ఇట్ మేబీ